పవన్ కళ్యాణ్ తమ్ముడికి నేను ఇచ్చే సలహా ఈ వారహి యాత్రలో ఫస్ట్ అనౌన్స్ చేయవలసింది ఏంటంటే నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ యాత్ర చేస్తున్నాను లేదు అంటే యాత్రకి ఎవరు మద్దతు పలకకండి ఆలోచించండి 75 సంవత్సరాలుగా 56% ఉన్న మన బీసీలు ఒకడు ముఖ్యమంత్రి కాలేదు 27 సంవత్సరాలుగా మన కాపులు ముఖ్యమంత్రి కాలేదని చిరంజీవికి మద్దతు ఇచ్చారు పాపం చిరంజీవి కూడా మిస్గైడ్ అయ్యి కాంగ్రెస్ లో విలీనం చేసి తప్పు చేశానని కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాడు ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను సీఎం అభ్యర్థిని కాను కేవలం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించడం చంద్రబాబు నాయన్ని గెలిపించడానికే నేను వచ్చాను అంటున్నాను అసలు మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ పార్టీ కేసీఆర్ చాలా స్ట్రాటజీగా వెళ్ళడం మానేసి స్వార్థ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ స్వస్తి చెప్పాలి లేదంటే చాలా డేంజర్ ఒకటి ఉంది ఎన్టీ రామారావు గారిని బ్రతికుంటుండగే చంపించిన చంద్రబాబు నాయుడు నిత్య నరకం చూపించి అలాగే ఆయన నాయకులు ప్రధానులు బాలయోగ్ గాని లాల్జన్ బాసా గాని ఎవరు ఈ రోజు బ్రతికిలేరు ఎర్రంనాయుడు అంటే అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని కూడా ఉందని నేను చెప్తున్నాను ఎందుకు రాజకీయం కొరకు ఏదైనా చంద్రబాబు నాయుడు చేయడానికి తెగిస్తారు ఏమో సింపతి ఓట్లు కావాలని ఆయనే ఇంకొకరి ద్వారా చంపించేసి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టేసి మోసం చేసినా మోసపోకండి కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి లోకేష్ని ఎంత దూరమైనా వెళ్తాడన్న సంగతి నాకు తెలుసు మీకు తెలుసు తెలియని వారు తెలుసుకోండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఒకవేళ పవన్ కళ్యాణ్ తమ్ముడు రండి కలిసి పని చేద్దామని అంటే ఎవరు ఏమో అనే చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ఎలాగా తెలంగాణలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి ప్రజాశాంతి పార్టీ తరపున ఉన్న 60% ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ తరపు ఉన్న 1-2% ఓట్ బ్యాంక్ ఇతరులు కలుపుకుంటూ మంచి బీసీ నాయకుడినో లేదా చిరంజీవినో లేదా పవన్ కళ్యాణే నేను ఉంటానంటే ఆలోచిద్దాం బీజేపీ పార్టీలకు దూరంగా ఉండండి వీడియో షేర్ చేయండి